నమస్కారం అండి. పెనూలూరు మండలం చోడవరం గ్రామంలో గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా గత 10 నెలలుగా విధులు నిర్వహిస్తున్నానండి. నా మీద కావాలని వైఎస్ఆర్సిపి నేత కాకర్ల వెంకటరత్నం గారు లైంగికంగా నన్ను వేధిస్తున్నారు. ఆయన నన్ను లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి నేను మా ఎండిఓ మేడంకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆవిడతోటి మహిళ నాకు న్యాయం చేస్తారనుకున్నాను, ఆవిడ సర్దుకు పొమ్మని చెప్పి చెప్పారు. నాకు న్యాయం జరగలేదని చెప్పి నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాను. ఎమ్మెల్యే గారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నేను చూసుకుంటానమ్మా, నీకేం బాధ లేదు, వెళ్ళి జాగ్రత్తగా చేసుకో అన్నారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలీదు, నన్ను చోడవరం సచివాలయం నుంచి కానూరు 2 సచివాలయంకి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన విషయం గ్రామస్తులకు తెలిసి నేను బాగా పనిచేస్తున్నానన్న ఇదితో వాళ్ళందరూ నా తరఫున ఒక 50 మంది దాకా నిన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ బాగా పనిచేస్తుంది, మాకు కావాలని కూడా కోరడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు, మరి ఆయన పరిస్థితి ఏంటో నాకు తెలీదు, నాకంత పాజిటివ్గా రెస్పాండ్ అయిన సారు మరి వీళ్ళతో ఎందుకు ఇలాగా మాట్లాడారో నాకు తెలీదు. ఏదేమైనా నాకు అన్యాయం జరిగిందండి, నాకు న్యాయ పోరాటం న్యాయం జరగాలని చెప్పి నేను ఇట్లా మీడియా ముందుకు వచ్చాను. జగనన్న మీరు చూడండి, నేను ఒక దళితురాలిని, దళిత మహిళపై జరిగే ఇవన్నీ మీరు ఖండించండి. ముఖ్యంగా నేను చెప్పినటువంటి కాకర్ల వెంకటరత్నం, ఆయనకి సపోర్టుగా ఉన్న మారికొండ సూర్యతేజ, మండూరు కోటేశ్వరరావు, ఈ ముగ్గురు కావాలని ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ చేస్తున్నారు. జగనన్న మీరు ఇచ్చిన ఉద్యోగంలో బతుకుతున్నాం, మీరు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని నాకు న్యాయం జరగాలి, విచారణ జరిపించి నా తప్పుంటే నాకే శిక్ష వేయండి, వాళ్ళ తప్పుంటే వాళ్ళకి, నాకైతే న్యాయం జరగాలి. జగనన్న న్యాయం జరగకపోతే మాత్రం నాకు ఫ్యామిలీ పరంగా ఉన్న పరిస్థితులను బట్టి ఆత్మహత్య చేసుకునే దారి తప్ప వేరే కనిపించట్లేదు. జగనన్న ఈ దళితురాలకి మీరే న్యాయం చేయాలి.